కొంతకాలం క్రితం పంకజ్ త్రిపాఠి పేరు చెబితే ఆయన ఎవరు అని అడిగేవారేమో తెలుగు ప్రేక్షకులు. కానీ వెబ్ సిరీస్ లో సినిమాలతో పోటి పడడం మొదలయ్యాక అడపాదడప తెలుగు ప్రేక్షకుల ముందుకు వస్తూనే ఉన్నారు పంకజ్. మీర్జాపూర్, క్రిమినల్ జస్టిస్ లాంటి సిరీస్లలో నటనతో ఆయన అందరిని ఇంప్రెస్ చేశారు. గుంజన్ సక్సేనా, మిమి, 83 లాంటి చిత్రాలతో తన ఫాలోయింగ్ ను మరింత పెంచుకున్నారు. అలానే తెలుగు ప్రేక్షకులకు కేవలం డబ్బింగ్ వర్షన్ల ద్వారానే పంకజ్ పరిచయం అనుకుంటే పొరపాటు. మంచు విష్ణు హీరోగా నటించిన దూసుకువెళ్తా మూవీలో విలన్ గా కనిపించి మెప్పించారు పంకజ్. రజనీకాంత్ కాలాలోనూ ఓ కీలక పాత్రలో నటించి సౌత్ ఆడియన్స్ కి దగ్గరయ్యారు. ఇక ఓటీటీలో వచ్చాక భాషతో సంబంధం లేకుండా అందరికీ అభిమాన నటుడయ్యారు. 1976లో బీహార్లోని బెల్సంత్ గ్రామంలో సెప్టెంబర్ 5న పుట్టారు పంకజ్ త్రిపాఠి. 4 పిల్లల్లో ఆయనే చిన్న. తండ్రి రైతు, చదువుకుంటూనే వ్యవసాయం చేసేవారు. చిన్ననాటి నుంచి నటనపై ఆసక్తి ఉండేది. ఊళ్ళో నాటకాల్లో పార్టిసిపేట్ చేస్తుండేవాడు. అయితే ఎక్కువగా అమ్మాయి పాత్రల్లో కనిపించేవారు. ఆయన నటనకు హావభావాలకు అందరూ పొగుడుతూ ఉండటంతో యాక్టర్ అవ్వాలని డిసైడ్ అయ్యారు పంకజ్. పంకజ్ ని డాక్టర్ గా చూడాలని తండ్రి అనుకున్నా ఆయనకి వంట చేయటం ఇష్టం కావటంతో హోటల్ మేనేజ్మెంట్ చేయటానికి పాట్నా వెళ్లారు. చదువుకుంటూనే నాటకాల్లో పాల్గొనేవారు. మరోవైపు కాలేజ్ పాలిటిక్స్ లోనూ యాక్టివ్ గా ఉండేవారు. ఓసారి స్టేట్ గవర్నమెంట్ కి వ్యతిరేకంగా మాట్లాడటంతో అరెస్ట్ చేస్తే వారం పాటు జైల్లో ఉన్నాడు. పాట్నాలోని మౌర్య హోటల్లో కొంతకాలం పనిచేశాక ఢిల్లీ వెళ్లి నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామాలో యాక్టింగ్ కోర్స్ పూర్తి చేశారు. ఓ కన్నడ మూవీలో చిన్న పాత్ర చేశాక ముంబై వెళ్లి సినిమాల్లో అవకాశాల కోసం ప్రయత్నాలు మొదలుపెట్టారు. అభిషేక్ బచ్చన్ హీరోగా నటించిన రన్ లో చేసిన చిన్న క్యారెక్టర్ తో పంకజ్ నటనకి ఫుల్ మార్కులు పడ్డాయి. దాంతో వరుసగా అపహరణ్, బంటియోర్ బబ్లీ, ఓంకార, రావణ్, ఆక్రోష్, అగ్నిపథ్, గ్యాంగ్స్ ఆఫ్ వసేపూర్, న్యూటన్, దబంగ్ 2, ఏబిసిడి, ఫక్రీ, మసాన్, బరేలీకి బర్ఫీ, స్త్రీ లాంటి మంచి మంచి సినిమాలు చేశారు. పంకజ్ కి సినిమా, టెలివిజన్ రంగాల్లో ఒకేసారి అవకాశాలు వచ్చాయి. దబంగ్, 9x11, జిందగీ కా, హర్ రంగ్ గులాల్, పౌడర్, సరోజిని లాంటి సీరియల్స్ లో నటించారు. సాక్రెడ్ గేమ్స్, మీర్జాపూర్, క్రిమినల్ జస్టిస్, యువర్స్ ట్రూలీ, గుల్కొండ టేల్స్ లాంటి వెబ్ సిరీస్ లో ఆయన నటన గురించి ఎంత చెప్పినా తక్కువే. పంకజ్ గొప్పతనం ఏంటంటే తక్కువ మాట్లాడతారు, ఎక్కువ నటిస్తారు. అందుకే దర్శకులు ఆయనకి లిమిటెడ్ డైలాగ్స్ పెడతారు. అవి కూడా ఎంతో సింపుల్ గా ఉంటాయి. చాలా వరకు తన హావభావాలతోనే పాత్రని అద్భుతంగా పండించి సత్తా చాటుతుంటారు పంకజ్. ఎన్నోసెంట్ ఫేస్ తో ఆయన ఇచ్చే ఎక్స్ప్రెషన్స్ కి ఫిదా అవ్వని వారుండరు. అందుకే అతి తక్కువ కాలంలోనే నేషనల్, ఇంటర్నేషనల్ అవార్డులు ఎన్నో అందుకున్నారు ఆయన. మనోజ్ బాజ్పేయి అంటే వీరాభిమానం. పంకజ్ వాళ్ళ పక్క ఊరే మనోజ్ది. పక్క ఊర్లో పుట్టిన మనోజ్ ఇంత గొప్ప నటుడైనప్పుడు తాను అందులో కొంతైనా అవ్వలేనా అనుకున్నాడట పంకజ్. మనోజ్ స్ఫూర్తితోనే తాను యాక్టర్ అవ్వాలని గట్టిగా నిర్ణయించుకున్నానని ఇప్పటికీ చెబుతారు. మనోజ్ ఒకసారి ఓ హోటల్లో ఒక చెప్పు మర్చిపోతే దాన్ని భద్రంగా దాచుకుని అది ట్రోఫీలా ఫీల్ అయ్యేవాడినని పలు సందర్భాల్లో చెప్పారు పంకజ్. ఇంటర్ చదువుతున్నప్పుడు తన అక్క పెళ్లిలో మృదులను చూశారు పంకజ్. ఆమె పెళ్లికొడుకి చెల్లెలు. తనని చూడగానే కలిసి బతకడం అంటూ జరిగితే ఆమెతోనే అని ఫిక్స్ అయిపోయాడు. తమ ప్రేమ సంగతి ఇంట్లో వాళ్లకి చెప్పారిద్దరు. కుటుంబ సంప్రదాయం ప్రకారం కుండమార్పిడి పెళ్లి కుదరదన్నారు. చివరకు అందరినీ ఒప్పించి మృదులను పెళ్లి చేసుకున్నారు పంకజ్. వీరికి ఒక కూతురు, పేరు ఆషి. పంకజ్ చాలా మంచి భర్త అంటారు మృదుల. ఆయన గ్రేట్ ఫాదర్ అంటుంది ఆషి. గొప్ప వ్యక్తి అంటారు ఇండస్ట్రీ వారు. అద్భుతమైన నటుడు అంటారు ప్రేక్షకులు. ఇంతమంది అభిమానాన్ని సంపాదించిన పంకజ్ మాత్రం అందరూ అనుకునే అంత గొప్పవాణ్ణి కాదు అంటారు వినయంగా. ఇంతకంటే గొప్ప విజయాలు సాధించాలని కోరుకుంటూ పంకజ్ త్రిపాఠికి పుట్టినరోజు శుభాకాంక్షలు.